అనంతపురం జిల్లా పెద్దవాడగూరు మండలంలో పెద్దం తల్లి విగ్రహాన్ని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ పురోవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ పెద్దవాడగూరు మండలంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చేస్తున్నామని, కావున ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అలాగే దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెద్దవాడగూరు మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతు సోదరులకు అందరికీ కొత్త సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పెద్దమ్మ తల్లి ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పెద్దమ్మ తల్లిని ఊరేగింపుగా తీసుకెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రామంలో ఇలాగే ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రతి పండక్కి పెద్దమ్మ తల్లి అయినా సరే, చెనకేశ్వర స్వామి గుడి సైర్ అయినా సరే, శివాలయం నుంచి అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ ఆనందంగా గడుపుతున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ఊరేగింపు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది ఊరేగింపు. గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఇంకా సాయం చేస్తే వేరే విధంగా అభివృద్ధి చేసేకి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు చేయడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. పెద్దవడుగురు మండలంలో పెద్దవడుగు గ్రామంలో పెద్దమ్మ గుడి ఆలయ అభివృద్ధికి గ్రామ పెద్దలు అంతా కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. అందరూ సహాయ సహకారాలు అందిస్తే పెద్దమ్మ గుడిని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారు. పెద్దవడు గ్రామ ప్రజలు పెద్దమ్మ ఆలయాన్ని గురించి చాలా కృషి చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా భక్తాదులు ఇంకా కొంచెం చేదోడుగా వస్తే ఇంకా అభివృద్ధి కావచ్చిందని ఆకాశం.